ఖాదిత్యదీపితే కుడ్యే దర్పణాదిత్యదీప్తివత్ కూటస్థభాసితో దేహ ధీస్థజీవేన భాస్యతే. ఇక్కడి నుంచి కొంచెం శ్లోకాలు ఒక్క పిసరు జటిలంగా ఉంటాయి ఆరంభంలో. మరి మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. దీనికి కూటస్థదీప ప్రకరణము అని పేరు. కూటస్థదీప, దీపం అంటే వెలుగు. వెలుగు అంటే బయట వెలుగు లాంటిది, బయట వెలుగు వెలుగే కాదు, బయట వెలుగు లాంటిది లోపలి వెలుగు. లోపలి వెలుగు అంటే అది బ్లూగా ఉంటుందా రెడ్గా ఉంటుందా చెప్పండి. అలా ఉండదండి, అలా ఏమి ఉండదు. బ్లూగా ఉండేది రెడ్గా ఉండేది కాదు. బ్లూ బ్లూ అని రెడ్ రెడ్ అని తెలిసే వెలుగు. ఓకే, అంటే ఎరుక జ్ఞానము. అలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ ఆ లోపల ఏదో వెలుగు, లోపల వెలుగు అంటంగా బయట వెలుగుతోటి సమానంగా లోపల ఏదో వెలుగు ఉంటుందని ఇప్పటికీ జనులు భ్రమపడుతూనే ఉంటారు. ఇప్పటికీ కాదురా నాయన అని ఎన్ని వందల సార్లు చెప్పినా అలాగే ఉంటారు. దీంట్లో ముఖ్యంగా ఈ కొంత యోగిక్ యోగా రిలేటెడ్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఈ మిస్ఇన్ఫర్మేషన్ని బాగా లోతుగా సమాజంలో ప్రవేశపెట్టి కూర్చున్నారు. ఒక మిస్ఇన్ఫర్మేషన్ యోగా రిలేటెడ్ స్కూల్స్, ఎవరికి చేతనైన మిస్ఇన్ఫర్మేషన్ వాడు సమాజంలో ప్రవేశపెడతాడు, దానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, సిఏజే మీద ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉందో సమాజంలో, దాన్ని ప్రభుత్వం వాళ్ళు దాన్ని ఎదుర్కొంటూ ముందుకు తీసుకువెళ్తున్నారు. దాన్ని అలాగే వేదాంతులు కూడా అలాంటి పనే చేస్తూ ఉంటారు. సమాజంలో ఈ వీళ్ళందరూ ఎవేవో మిస్ఇన్ఫర్మేషన్లు పెడతారు, ఆ మిస్ఇన్ఫర్మేషన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వెలుగు అంటే లోపల ఏదో దీపం వెలిగినట్టుగా వెలుగు ఉంటుందేమో అని అనుకోకూడదు. సపోజ్ నాకు ఇక్కడ ఒక ఆయన చెప్పారు, నాకు ఇక్కడ ఒకప్పుడు తెల్లగా కనపడేదండి, ఇప్పుడు నల్లగా కనపడుతుంది అని చెప్పారు. ఇక్కడ హృదయంలో అంటే నేను అన్నాను, అది కాదండి, మీరు అర్థం చేసుకోవాలి, అది కాదు. తెల్లగా కనపడింది అన్నారు కదా, అది తెల్లగా కనపడిందని ఎలా తెలిసింది మీకు? అది ఇప్పుడు నల్లగా ఉంది అంటున్నారు కదా, ఇప్పుడు నల్లగా ఉందని చెప్పాలంటే తెలిసి చెప్పారా తెలియకుండా చెప్పారా? అది తెలిసే చెప్పారు. అది ఆ తెలియడం, ఆ తెలివి, ఆ వెలుగు. ఆ వెలుగు నల్లగానూ ఉండదు తెల్లగానూ ఉండదు, ఈ వెలుగులు అలా ఉంటాయి. ఆ వెలుగు అది దీపం అంటే అర్థం. దీప్యతే అనేనా, దానికి దీపం అని పేరు ఎందుకు పెట్టారు? గదిలోకి దీపం తీసుకురాగానే అంతవరకు చీకట్లో పడి ఉన్నవన్నీ స్పష్టంగా కనపడతాయి. అది దీప్యతే అనేనా, సర్వము దీనిచే ప్రకాశింపజేయబడును అనే అర్థం చే అర్థంలో దీపం అనే దీప అనే మాట వచ్చింది. అలాగే ఆ లోపల వెలుగు ఒకటి ఉంది, దానివల్లనే మీకు బుద్ధి తెలుస్తూ ఉంటుంది. బుద్ధి, బుద్ధిలో అనేక విషయాలు ఉంటాయి కదా, అవన్నీ తెలుస్తున్నాయి కదా, మరి ఆ వెలుగులో తెలుస్తున్నాయి. మనస్సులో ద్వంద్వాలు ఉంటాయి, సుఖ దుఃఖాదులు, అవన్నీ ఆ వెలుగులో తెలుస్తాయి. కన్ను చూసింది ఆ వెలుగులోనే, చెవి వినేది ఆ వెలుగులోనే, సకల కర్మలను ఈ కర్మేంద్రియములు చేసేది ఆ వెలుగులోనే, దేహము తెలిసేది ఆ వెలుగులోనే, జగత్తు తెలిసేది ఆ వెలుగులోనే, అంతా ఆ వెలుగే. ఆ వెలుగు ఒక్కటే, ఆ వెలుగుకి దీపము అని పేరు. ఓకే, ఇప్పుడు ఏమండి మీరు చూసుకోండి, జగత్తు చూడండి మారిపోతూ ఉంటుంది, చేంజ్ అయిపోతూ ఉంటుంది. నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, మారిపోతూ ఉంటుంది కదండి జగత్తు. అలాగే అనుకుంటున్నారు, లేకపోతే స్థిరంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఎందుకంటే అక్కడే మీకు పేచీకి వస్తే మొత్తం కథ అంతా మళ్ళీ ప్రారంభం చేయాల్సి ఉంటుంది. జగత్తు స్థిరంగా ఉండదండో, మారిపోతూ ఉంటుంది మనకి. అయితే అంటే సరే, నేను ఇల్లు కట్టుకున్నాను, హైదరాబాద్లో ఇల్లు కట్టేసుకున్నాను, చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కట్టుకున్నాను, నా కొడుకులు న్యూయార్క్లోనూ ఢిల్లీలోనూ సెటిల్ అయిపోయి ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, మనవాళ్ళు కూడా వచ్చేసారు,
నా కూతుళ్ళకి నేను పెళ్ళిళ్ళు చేసేసాను, వాళ్ళు కూడా పిల్లలతో సుఖంగా ఉన్నారు, కాబట్టి జగత్తు స్థిరంగా ఉన్నది అని అనుకుంటారు జనాలు. గమనించారా? అంత భ్రమ అదే కానీ ఇంకొకటి లేదండి. మీకు టెలిఫోన్ రావడమే ఆలస్యం. ఇప్పుడు ఈ స్థిరం అంతా పోయి అస్థిరంలో పడుతుంది. సంసారం అంటే ఏమిటనుకుంటున్నారు? మహామహులు తలకిందులైపోయారు సంసారంలో. అది మారిపోతుంది, క్షణంలో మారిపోతుందండి. పడవ మునిగిపోయిందంటారు. మునిగిపోయిందో 90 మంది పడిపోయారు, 20 మంది పైకి వచ్చారని మీరు వార్త వింటారు. వాళ్ళు ఈ పైన మునగబోతోంది, మునగబో అలా మునుగుతుంది, అది తక్కువని మునిగిపోతుంది అంతే. యాక్సిడెంట్ అయ్యే ముందు చెప్పి యాక్సిడెంట్ అవుతుందా? సంసారం అంటే అలా ఉంటుంది. ఎప్పుడు పోతుందో మనం చెప్పలేము. ఉన్న సుఖం యా ఉన్న సుఖం ఎప్పుడు పోతుందో మీరు చెప్పలేరు. ఉన్న దుఃఖానికి పరిష్కారం వస్తుంది కూడా, అది ఎలా వస్తుందో మీరు చెప్పలేరు. లేని దుఃఖం వచ్చి మీద పడిపోతుంది, మీరు ఆపలేరు. కాబట్టి సంసారము ఎప్పుడూ మారిపోతూనే ఉంటుంది. ఏమండి దేహము ఇదేం మాట ఏమిటి? ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే దేహం స్థిరంగా ఉంటుంది అనుకుంటారు. ఒకడు ఏం చేశాడంటే, నేను వాడిని బార్బర్ షాప్లో కలిశాను, ఒకడిని, ఒక కుర్రాడిని, ఒక యంగ్ మ్యాన్ అని. వాడు ఇక్కడ ఒక డిజైన్ పెట్టించుకున్నాడు, జుట్టు డిజైన్ పెట్టించుకున్నాడు. వాడు నాతో ఏదో మాట్లాడాడు. నేను వాడిని అడిగాను, ఈ డిజైన్ పెట్టించుకున్నావు ఏమిటి, ఎందుకోసం అని అడిగాను. బాగుంటుందని పెట్టించుకున్నాను అన్నాడు. ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నావు ఆ డిజైను అని చెప్పాను, అడిగాను. వాడు వేలముఖం వేశాడు. వాడు అనుకున్నాడు ఆ డిజైన్ ఉండిపోతుంది అనుకున్నాను అన్నట్టుగా. అది ఎంతకాలం ఉంటుంది? వారం రోజులు ఉంటుంది. వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ వీడి దగ్గరికి వచ్చి మళ్ళీ పెట్టించుకోవాలి డిజైన్. దేహం ఉంటుందా? స్థిరంగా ఉంటుందా దేహం? ఉండదు. ఇంద్రియములు అవి చాలా అస్థిరములు, అవి స్థిరంగా ఉండవు. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఈ మధ్యన బ్లడ్ టెస్ట్ అవి చేయించానండి, అంతా పెర్ఫెక్ట్గా ఉందండి, బాగుందండి, ఇంకేమీ తేడా లేదనుకుంటారు. వాడు ఆ బ్లడ్ టెస్ట్ తీసేవాడు అంటే మళ్ళీ 3 నెలలకి మళ్ళీ రండి అంటాడు. స్థిరం ఏది ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను ఒక కేసు బిల్డప్ చేసుకొస్తున్నాను. మనస్సు మాట ఏమిటి చెప్పండి? అంత అస్థిరము, అదే తప్ప మరొకటి లేదు. ఓ క్షణం సుఖం, మరో క్షణం దుఃఖం. బుద్ధి అది ఓసారి బాగుంటుంది, ఇంకోసారి చెడిపోతుంది. ఓసారి గుర్తుంటుంది, ఇంకోసారి గుర్తుండదు బుద్ధి. ఇది ఎలా ఉందంటే, అసలు చలనము లేకుండా స్థిరమైనది ఒకటి ఉందా లేదా అసలు మన జీవితంలో? అంటే కొంతమంది ఫిలాసఫర్స్ ఏమని చెప్పారంటే, వాళ్ళు పరిశీలించి చలనము లేకుండా స్థిరమైనది లేదని వాళ్ళు ఫిలాసఫైజ్ చేశారు. సర్వం దుఃఖం, సర్వం క్షణికం, సర్వము నశించేదే, నశించకుండా మిగిలేది ఏదీ లేదు అని బౌద్ధులు చెప్పారు. వేదాంతులు అన్నారు, ఉందిరా ఒకటి ఉంది అంటే చూడు, అది చెలించరాదు, చెలిస్తే పోతుంది, మళ్ళా చెలించకూడదు, నిశ్చలంగా ఉండాలి. ఉంది అది. ఇప్పుడు తుఫాన్ ఉందండి, తుఫానికి దృష్టాంతం చెప్తారు. తుఫాన్ ఎలా ఉంటుంది? ఇలా చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఆ తుఫాన్లో పర్వత శిఖరం కదలకుండా ఉంటుంది. ఆ తుఫాన్లో ఇళ్ళు కొట్టుకుపోతాయి, బస్సులు కొట్టుకుపోతాయి, రైలు కూడా పడిపోతుంది ఆ తుఫాన్లో, కింద పడిపోతుంది రైలు, పశువులు, పక్షులు, చెట్లు అన్నీ కూడా విరిగి పడిపోతాయి, ఏదీ మిగలదు. కానీ పర్వత శిఖరం మటుకు అలా కదలకుండా ఉంటుంది. పర్వత శిఖరం మీద ఉన్న చెట్లన్నీ కూలిపోతాయి, కానీ శిఖరం మాత్రం అలా కదలకుండా ఉంటుంది. అలాంటిది ఏదైనా మీ లోపల ఉందా? ఒకవేళ ఉందనుకోండి, మీరు దేన్ని పట్టుకుంటారు? ఈ కదిరిపోయి చలించే వాటిని పట్టుకుంటారా, దాన్ని పట్టుకుంటారా? దాన్ని పట్టుకుంటారు. అలాంటిది మీ లోపల ఉన్నది. అదేమిటో తెలుసిన? అది మీరే, అది మీ స్వరూపమే. అది ఎలా ఉంటుంది? అది వెలుగు రూపంగా ఉంటుంది. ఎరుక అచ్చిత్, అచ్చిత్ అనే మాటను పట్టుకోవాలి. అచ్చిద్ రూపంగా
ఉంటుంది. దానిలో ఇసుమంత కూడా చలనము మార్పు ఉండవు. అది సకల కాలముల యందు ఒక్కలాగే ఉంటుంది. వాస్తవానికి దాని యందు కాలము కూడా ఉండదు. అది అకాల్. సత్ శ్రీ అకాల్ అని గురునానక్ మహాశయుడు అన్నాడు. దాని గురించే చెప్పాడు ఆయన, పరమాత్మ గురించే. అది ఆ వెలుగు, దానిలో మార్పు ఉండదు. దీనికి దృష్టాంతం కూడా నాటక దీపం అని రాబోతోంది. ఇప్పుడు ఇక్కడ అన్నీ మారుతాయి, ఆ దీపం మాత్రం మారదు. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఆ దీపము కూటస్థ పర్వత తుఫానులో పర్వత శిఖరము వలె స్థ అంటే స్థాగతిని వృత్తం కదలిక లేకుండా ఉండేది. కూట ఇవ తిష్టతి ఆ వెలుగు, దాని గురించి ఈ ప్రకరణంలో చెప్తారు. కాబట్టి దీనికి కూటస్థ దీప ప్రకరణము అని పేరు. కాబట్టి ఈ పైన పాఠం అంతా కూడా ఆ లోపలి వెలుగు, దానికే ఆత్మ అని పేరు. కాదండి, దేవుని మాట, నీ దేవుడు కూడా అదేరా దేవుడు, ఇంకంతకంటే వేరే దేవుడు ఏమో. ఇప్పుడు నేను చెప్పిన వెలుగు దేవుడు కాదది, మీకు దేవుడిలా అనిపించలేదు అది, లేకపోతే దేవుణ్ణి కూడా మారిపోతూ ఉంటాడని దాంట్లో పడేస్తారా తీసుకెళ్ళి. అదే దేవుడు. ఈ రోజుల్లో కొంతమంది అంటారు దేవుళ్ళలో కూడా శక్తి మారిపోయిందండి, తగ్గిపోయిందండి, కలియుగం వచ్చేసి. ఈ పౌరాణికులు ఉన్నారే వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ పెట్టేస్తారు. కలియుగంలో శివుడికి శక్తి ఉండదు. ఎందుకు శివుడికి శక్తి ఉందో, విష్ణువు శపించాడు. ఏ విష్ణువు శపించాడు శివుణ్ణి, ఏమని నీకు శక్తి కలియుగంలో శక్తి ఉండదని శపించాడు అని ఏదో ఉంటుంది కథ. బ్రహ్మ శివుడికే శక్తి ఉంటుంది తప్ప బ్రహ్మదేవుడికి శక్తి ఉండదు, ఎందుకంటే శివుడు శపించాడు బ్రహ్మదేవుణ్ణి అని ఏదో ఏదో పెట్టడం, ఏదో కథ చెప్పడం కాబోసనుకుంటారు. శివుడికి కూడా శక్తి లేదు, మళ్ళీ కృతయుగం వస్తే కానీ శివుడికి కూడా శక్తి రాదు. అలా కాదండి. కూటస్థ అంటే కాలమునకు అతీతమైనటువంటి చైతన్యం. శ్లోకం ఇంకోసారి అందాము. ఖాదిత్యదీపితే కుడ్యే దర్పణాదిత్యదీప్తివత్ కూటస్థభాసితో దేహః ధేస్థజీవేన భాస్యతే ఖాదిత్యదీపితే కుడ్యే దర్పణాదిత్యదీప్తివత్ కూటస్థభాసితః దేహః ధేస్థజీవేన భాస్యతే. ఒకసారి అర్థం చెప్తాను, చెప్తే మీకు దాని సంగతి కొంతవరకు వస్తుంది, తర్వాత వివరిస్తే తేలికవుతుంది. ఖాదిత్యదీపితే ఖా ఆకాశమునందలి ఆదిత్య సూర్యునిచే దీపితే ప్రకాశింపజేయబడే కుడ్యే గోడపై దర్పణాదిత్యదీప్తివత్ దర్పణ అద్దమునందలి ఆదిత్య సూర్యుని యొక్క దీప్తివత్ ప్రకాశము వలే. అది దృష్టాంతం. ఇంక ఇప్పుడు దార్ష్టాంతికం. ధేస్థజీవేన ధీ బుద్ధి యందు స్థ ఉండే జీవేన జీవునుచే కూటస్థభాసితః కూటస్థ చైతన్యముచే ప్రకాశింపజేయబడే దేహః దేహము భాస్యతే ప్రకాశింపచేయబడుతున్నది. మొత్తం శ్లోకం అంతా వెలుగే. లోపలి వెలుగు రెండో లైను, బయటి వెలుగు మొదటి లైను. బయటి వెలుగు దృష్టాంతం, లోపలి వెలుగు దార్ష్టాంతికం. బయట వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆకాశంలో సూర్యుడి నుంచి వచ్చింది. మీకు బయట ఎక్కడ ఎలాంటి వెలుగున్నా అది ఒకే సోర్స్ నుంచి వస్తుంది. అదేమిటది? ఆకాశంలో సూర్యుడు అక్కడి నుంచి వచ్చింది. ఏమండి, గోడపై
గోడ ఉన్నది, ఆ గోడకి ఒక దర్పణం పెట్టారు. ఓకే, ఆ దర్పణంలో ఈ శ్లోకాలు ఓపికగా వీటిని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. తేనచ తత్సంబంధి ఆలోకో లక్ష్యతే దీపితే, తేన దీపితే ప్రకాశితే కుడ్యే. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడండి, ఆ సూర్యుని యొక్క ప్రకాశము చేత గోడ ప్రకాశిస్తుంది. గోడ ప్రకాశిస్తుంది కదా, ఆ గోడపై ఏముంది? దర్పణాదిత్య దీప్తిపత, దర్పణం ఒకటి ఉంది. ఓకే, అంటే దర్పణము అంటే, దర్పణం అంటే దర్పం కారయతి ఇది దర్పణం అంటే, దాంట్లో ముఖం చూసుకున్నప్పుడు మీకు మంచి పొగరు ఒకటి నిర్మాణం అవుతుంది, అందుకోసం దానికి దర్పణం అని పేరు. వాట్ ఎవర్, దట్ ఈజ్ ఎ సెపరేట్ థింగ్. అద్దం ఒకటి పెట్టారు, ఆ అద్దంలో ఆదిత్యుని సూర్యభగవాను యొక్క వెలుగే ఆ అద్దంలో పడుతుంది. ఓకే, అదే అంటే దీంట్లో ఓ చిన్న చిన్న ఇష్యూ ఒకటి ఉన్నది. అదేమిటంటే ఆదిత్య కాంతి, ఆదిత్యుడి మించి కాంతి వచ్చి గోడ మీద పడింది, గోడ మీద రిఫ్లెక్ట్ అయి అద్దంలో పడింది. అది అలా చూసుకోవాలి దాన్ని. ఓకే, సో జస్ట్ యాజ్ ఎ వాల్ ఇల్యూమిన్డ్ బై ది రేస్ ఆఫ్ ది సన్ ఈజ్ మోర్ ఇల్యూమిన్డ్ వెన్ ది లైట్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ మిర్రర్ ఫాల్స్ ఆన్ ఇట్, సో ద బాడీ ఇల్యూమిన్డ్ బై ది కూటస్థ ఈజ్ మోర్ ఇల్యూమిన్డ్ బై ది లైట్ ఆఫ్ కూటస్థ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఇంటలెక్ట్ చిదాభాస. కూటస్థ వచ్చేసి ప్రత్యేగాత్మన్ ఆర్ ది ఇన్నర్ ప్రిన్సిపల్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ బై షోయింగ్ ఇట్స్ డిఫరెన్స్ ఫ్రమ్ జీవ ఆర్ చిదాభాస ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ప్యూర్ కాన్షియస్నెస్ ఇన్ ది వృత్తిస్ ఆఫ్ విచ్ ది ఇంటలెక్ట్ ఈస్ కంపోజ్డ్. అవును, ఓకే, దీన్ని చాలా కేర్ఫుల్గా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. గోడపై సూర్యకాంతి పడుతోంది, గోడ ప్రకాశిస్తుంది, ఇంతట్లోకి ఆ గోడపైన అద్దం కూడా ఉన్నది, ఆ అద్దంలో సూర్యకాంతి పడింది. ఏమండి, అద్దము చేత రిఫ్లెక్ట్ చేయబడిన సూర్యకాంతి చేత ఆ గోడ మరింత ప్రకాశిస్తుంది, అది సంగతి. ఓకే, ఇప్పుడు గోడ రెండు రకాల ప్రకాశమును పొందుతోంది, ఒకటి డైరెక్ట్ సన్లైట్, రెండు ఆ సన్ అద్దంలో ప్రతిఫలిస్తాడు అంటే అద్దంలో సూర్యుడు ఉంటాడు. అద్దంలో సూర్యుడు ఉంటాడంటే అద్దంలో సూర్య ప్రతిబింబము ఉంటుంది, సూర్యబింబం అక్కడే ఉంటుంది, బింబం ఇక్కడికి రాదు, బింబం అక్కడే ఉంటుంది కానీ ప్రతిబింబము ఉంటుంది. దీన్ని బింబ ప్రతిబింబవాదము అంటారు. సూర్య ప్రతిబింబము ఉంటుంది, ఈ సూర్య ప్రతిబింబము అది చాలా గట్టిగా ప్రకాశిస్తూ ఉంటుంది అద్దంలో. ఆ ప్రకాశము అద్దం ఏం చేస్తుంది, తన యందు పడిన సూర్య ప్రతిబింబము యొక్క ప్రకాశమును బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, సూర్య బింబము యొక్క ప్రకాశము అక్కడ ఉంటుంది, ఆ బింబము యొక్క ప్రతిబింబము అద్దంలో ఉండి ప్రతిబింబము యొక్క ప్రకాశం ఎక్కడ ఉంటుంది, అద్దంలో ఉంటుంది, అద్దంలో ఉంటుంది, అద్దంలో ఉన్న ప్రతిబింబ ప్రకాశము అద్దము చేత రిఫ్లెక్ట్ చేయబడుతుంది, అది ఈ గోడ మీద పడుతుంది. అప్పుడు ఇప్పుడు గోడ మీద రెండు ప్రకాశములు పడ్డాయి, డైరెక్ట్గా సూర్యప్రకాశం పడింది, అద్దమునందు ఉన్న సూర్య ప్రతిబింబము యొక్క ప్రకాశము అద్దము చే రిఫ్లెక్ట్ చేయబడి అది కూడా పడింది. ఇప్పుడు గోడ రెండు రకములుగా ప్రకాశిస్తోంది, గోడ సంగతి తెలిసిందండి. ఓకే, కానీ పాయింట్ గోడ కాదు, అది ఊరికే దృష్టాంతమే. అసలు టాపిక్ గోడ కాదు, టాపిక్ మీరు, యు ఆర్ ది టాపిక్. అంతేగాని గోడ గురించి చక్కగా అర్థం చేసుకుని మనం ఇళ్ళకి వెళ్ళి రావడం కాదు. ఓకే, యు ఆర్ ది టాపిక్, మీ గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఆ గోడ వంటిది దేహము, గోడ దృష్టాంతంలో గోడ, ఇక్కడ దేహము. ఇప్పుడు దేహం మీద రెండు వెలుగులు పడుతున్నాయి,
ఒక వెలుగు సాక్షాత్తు పరమాత్మ యొక్క చైతన్యము యొక్క వెలుగు. ఎందుకంటే పరమాత్మ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే మీరు ఉపనిషత్తు క్లాసులో కానీ వేదాంత క్లాసులో కానీ ఉన్నప్పుడు పరమాత్మ ఒక్కతోటే ఉంటాడు, హృదయంలో ఉంటాడు. అంతే తప్ప ఈ ఊళ్ళో ఉన్నాడు ఆ ఊళ్ళో అలా ఉండదండి. మీరు అలా పెట్టుకుంటే ఈ క్లాసు మీకు అనుకూలం కాదు. ఒక్కతోటే ఉంటాడు పరమాత్మ. నన్ను ఎవరో సేలోస్ వర్గులు అడిగారు, స్వామీజీ మీరు ఇండియాలో ఉన్నప్పుడు యాత్ర చేస్తారా అన్నా? చేస్తూనే ఉంటానయ్యా. ఏదో యాత్ర అంటే ఏ తీర్థస్థలాలకు వెళ్తారు? నేను అలా అనుకోనమ్మా, సేలోస్ వర్గు కూడా యాత్రే. ఇక్కడ తీర్థం ఏది అంటే మీరందరే తీర్థాలు. తీర్థంలో ఏముంటుంది? దేవుడు ఉంటాడు కదా, క్షేత్రము అంటారు. కాశీక్షేత్రంలో ఏముంటాడు? ఏముంటుంది? దేవుడు ఉంటాడు. మీలో ఎవడున్నాడు? మీలో ఎవడున్నాడు? దేవుడే ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అయితే దేవుడు మేనత్త కొడుకు మేనమో కొడుకు ఉన్నాడా? దేవుడే ఉన్నాడు. కాబట్టి కాకినాడ వెళ్ళినా దేవుడే, శ్రీలోస్పురికి వెళ్ళినా దేవుడే, ఎక్కడికి వెళ్ళినా దేవుడే ఉంటాడు. వేదాంతులు అలా ఉంటారు. వేదాంతులకి ఆ కాశీలో దేవుడు ఉన్నాడు, ఈ ఊళ్ళో దేవుడు ఉన్నాడు, అది వేదాంతం, అది వేదాంతం యొక్క లక్షణం కాదు. అదే అలా అన్నారంటే మీరు ఏ ఎండక ఆ గొడుగు పడుతున్నారన్నమాట. పరినిష్ఠిత అవును. కాబట్టి ఆ పరమాత్మ హృదయంలో ఉన్నాడు. హృదయం ఇప్పుడు సూర్యుడు ఉంటే ప్రకాశించకుండా ఉంటాడా? వెలుగు ఉంటుంది. అలాగే పరమాత్మ చైతన్య స్వరూపం కాబట్టి ఆ పరమాత్మ చుట్టూ ఏది ఉంటే అది చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఆ తెలివి దేహానికి వచ్చేస్తుంది. మీరు దేహాన్ని చూసుకోండి, దానికి అన్నీ తెలుస్తూ ఉంటాయి. చుట్టూ ఉక్క పోస్తే ఎవరికి తెలుస్తుంది? దేహానికి తెలుస్తుంది. కాదు నాకు తెలుస్తుంది అంటే దేహం ద్వారా మీకు తెలుస్తుంది. దేహానికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దేహానికి తెలివి ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ ఉన్నాడుగా, హృదయంలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క ప్రకాశము దేహం మీద పడుతోంది అంటే దేహానికి తెలివి వచ్చింది. ఒక తెలివి వచ్చింది, ఇంకో తెలివి, ఆ తెలివే ఇంకో రకంగా డబుల్ వచ్చింది. డబుల్ అదేమిటి అంటే హృదయంలో హృదయాకాశము కలదు, చిత్తాకాశము అంటారు, మైండ్ ఉన్నది. ఆ మైండ్లో సూర్యుడు పడ్డాడు. సూర్యుడు చైత ఆత్మ కూటస్థ చైతన్యం ప్రతిఫలించింది. ఈ మైండ్కి దర్పణము అని పేరు. గోడకి అద్దానికి తేడా ఏమిటో తెలుసునండి? గోడ మీద పడ్డ సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవ్వదు, ఎందుకంటే గోడ అంత పాలిష్డ్గా ఉండదు. అద్దం మీద పడ్డ సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది పాలిష్డ్గా ఉంటుంది కనుక. దేహం మీద పడ్డ ఆత్మ చైతన్యం రిఫ్లెక్ట్ అవ్వదు. బుద్ధి యందు పడ్డ ఆత్మ చైతన్యం రిఫ్లెక్ట్ అవుతుంది. దేహము ఆత్మచైతన్య ప్రతిబింబమును గ్రహించలేదు. గోడలో సూర్యబింబ ప్రతిబింబం కనపడుతుందా? కనపడదు. దేహము ఆత్మచైతన్య ప్రతిబింబమును గ్రహించలేదు. ప్రతిబింబమునకు ఆభాస అని పేరు. ఆభాస అంటారు. ఆభాస అంటే రసాభాస, ఆభాస కాదు. ఆభాస అంటే ప్రతిబింబము అని పేరు. ఆత్మ ప్రతిబింబము దేహమునందు పడదు, ఎందుకంటే దేహం చాలా స్థూలంగా ఉంటుంది కనుక. ఆత్మ యొక్క ప్రతిబింబము బుద్ధి యందు పడుతుంది. బుద్ధి సత్వగుణ ప్రధానము అంటే దాని యందు ఆత్మ యొక్క ప్రతిబింబము పడుతుంది. సూక్ష్మమైనది కనుక దేహము తమోగుణము చాలా స్థూలముగా ఉంటుంది. కాబట్టి ఇది ఆత్మ ప్రతిబింబమును గ్రహించలేదు. కనుక ఆత్మ యొక్క వెలుగు అయితే దేహం మీద పడుతుంది కానీ రిఫ్లెక్ట్ అవ్వదు. ఆత్మ యొక్క వెలుగు బుద్ధి యందు పడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అద్దంలో పడ్డ సూర్యప్రకాశం రిఫ్లెక్ట్ అయినట్టుగా ఆ వెలుగు చేత కూడా, అంటే బుద్ధి చేత రిఫ్లెక్ట్ చేయబడిన తెలివి చేత కూడా దేహము ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు దేహానికి రెండు ప్రకాశములు వచ్చాయి. దేహము తెలుస్తోంది, ఆత్మ చైతన్యాన్ని బట్టి తెలుస్తోంది తెలివి. బుద్ధి యందలి ప్రకాశము రిఫ్లెక్ట్ అయ్యి కూడా తెలుస్తోంది. కాబట్టి దేహానికి రెండు ప్రకాశములు వచ్చి అది బాగా తెలుసుకుంటూ ఉన్నది. దేహమే కాదండి, ఇంద్రియములు కూడా అదే స్థితిలో ఉంటాయి. ఓకే, మనస్సు కూడా మీరు అదే చెప్పచ్చు.
కన్నుకు కూడా అదే చెప్పచ్చు, చెవికి కూడా అదే చెప్పచ్చు. అంటే అదే అంటే ఏమిటి, కన్ను యందు ఆత్మ చైతన్య ప్రకాశము పడుతుంది. అంతేకాకుండా బుద్ధి యందు ప్రతిఫలించిన ఆత్మ చైతన్యము యొక్క ప్రతిఫలనము కూడా కన్ను యందు పడుతుంది. ఓకే, ఆ భాషను మీరు మొత్తం మీద దేహం మీద చైతన్య ప్రకాశం పడుతుంది అనే అభిప్రాయం. కొంచెం విద్యారణ్యస్వామి దాన్ని ఒక బింబ ప్రతిబింబవాదం అని దానికి ఒక మోడల్ ఒకటి పెట్టుకుని అంతా కూడా ఆ మోడల్లో ఫిక్స్ చేసి ఇట్లాగా తోస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆ మోడల్ని ఆ స్పిరిట్ని తెలుసుకుని మొత్తం మీద ఆ చైతన్య ప్రకాశము అనేటువంటి ఆ పాయింట్ని మీరు పట్టుకుంటే సరిపడుతుంది. ఓకే, డబుల్ ప్రకాశం వచ్చినది దేహమునకు, ఇంకా అలా చెప్తున్నారు ఆయన. దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, బుద్ధి గలదు, బుద్ధి స్వయం ప్రకాశం కాదు, ఆత్మ చైతన్య ప్రకాశం ప్రతిఫలించి అది రిఫ్లెక్ట్ అయి అది ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ బుద్ధి యొక్క బుద్ధి చేత ప్రతిఫలించబడిన ప్రకాశమే వెలుగే కన్ను చెవి మొదలైన ఇంద్రియముల యందు దేహము వరకు కూడా అదే ప్రకాశము. ఆ ప్రకాశంలోనే జగత్తు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే చిత్, అదే పరమాత్మ. ఇప్పుడు బుద్ధి యందు ప్రతిబింబము అన్నం చూడండి, అద్దంలో సూర్య ప్రతిబింబము వలె బుద్ధి యందు ఆత్మ చైతన్యము యొక్క ప్రతిబింబము, దానికి ఆ ప్రతిబింబమునకు చిదాభాస అని పేరు. చిదాభాస అని పేరు ఎలా వచ్చింది? చిత్ అంటే పరమాత్మ చైతన్యము, చిత్ సింపుల్ వర్డ్ చిత్. ఆ చిత్తు యొక్క ప్రతిబింబము ఆభాస కలిపితే చిదాభాస. ఓకే, చిదాభాసకే మరో పేరు జీవుడు. సూర్యుడు అనంతుడు, అద్దంలో ప్రతిబింబము చిన్నదిగా ఉంటుంది. అద్దం చిన్నదైతే చిన్నదిగా ఉంటుంది, అద్దం పెద్దదైతే పెద్దదిగా ఉంటుంది. అంటే అద్దం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అంటే అద్దం యొక్క లిమిటేషన్స్ పరిచ్ఛేదము ఆ ప్రతిబింబానికి వస్తాయి. సూర్యుడిలో ఏ పరిచ్ఛేదము ఉండదు. అదేవిధంగా పరమాత్మ చైతన్యంలో దేశకాల వస్తు పరిచ్ఛేదములేమీ ఉండవు. కానీ బుద్ధి యందు ప్రతిఫలించిన ఆ ప్రతిబింబం ఏది కలదో దాని యందు పరిచ్ఛేదములు ఉంటాయి. అదే జీవుడు. జీవుడు పరిచ్ఛిన్నుడు. బుద్ధి అంతదో జీవుడు అంత. బుద్ధి సుఖం ఉంటే జీవుడు సుఖీ, బుద్ధి దుఃఖం ఉంటే జీవుడు దుఃఖీ. బుద్ధి దేహమైతే జీవుడు దేహమవుతాడు. బుద్ధికి పూర్వజన్మ ఉంటే జీవుడికి పూర్వజన్మ వస్తుంది. బుద్ధికి అపరజన్మ ఉంటే జీవుడికి అపరజన్మ వస్తుంది. బుద్ధికి ఉండేవన్నీ జీవుడికి అంటగడతారు. అద్దానికి ఉండే లక్షణాలన్నీ అద్దంలోని సూర్య ప్రతిబింబమునకు వచ్చినట్లుగా ఆ జీవుడి చేత కూడా దేహము ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది. కాబట్టి మీ కేసు చూసుకోండి. మీరు ఈ అద్దము గోడ అది అర్థమైంది కదా. కమ్ టు యువర్ సెల్ఫ్. మీ లోపల పరమాత్మ చైతన్యము గలదు, బుద్ధి గలదు. ఆ బుద్ధి యందు ఆ పరమాత్మ చైతన్యం ప్రకాశించి ప్రతిఫలించి ఆ ప్రతిఫలనమునకే జీవుడనే పేరు వచ్చింది. ఆ వెలుగు డైరెక్ట్గాను రిఫ్లెక్టెడ్గాను మొత్తం మీద ఆ వెలుగే దేహానికి కూడా వచ్చింది. ఆ వెలుగంటే తెలివి. దేహానికి కూడా దేహం దాకా వచ్చిందంటే మధ్యలో ఇంద్రియాలకి రాకుండా దేహం దాకా వస్తుందా? మధ్యలో ఇంద్రియాలకు కూడా వచ్చింది. ఇది పరిస్థితి. ఇప్పుడు అర్థమైందా మీకు? దీన్ని రివర్స్లో చెప్పండి. దేహము తెలుస్తోంది అంటే పరమాత్మ యొక్క తెలివి దీని మీద పడింది. కళ్ళకి రూపాలు తెలుస్తున్నాయి, చెవికి శబ్దములు తెలుస్తున్నాయి అంటే ఆ తెలివి వాటి మీద పడింది. బుద్ధి తెలుసుకుంటోంది అంటే బుద్ధిలో కూడా ఆ తెలివి పడింది. బుద్ధికి మాత్రమే పరిమితమైన తెలివికే జీవుడని పేరు. బుద్ధిలో పడుతున్న ఆ వెలుగు, ఆ చైతన్యం, బుద్ధి మారిపోతూ ఉంటుంది, ప్రతిబింబం మారిపోతుంది, కానీ బింబం మారదు. బింబం స్థిరంగా ఉంటుంది. ఆ బింబమే పరమాత్మ. ఓకే, అది మారదు కనుక దానికి కూటస్థ చిత్ అని పేరు. దీనికంటే మీరు మాఘ పురాణమో కార్తీక పురాణమో వింటే మీకు తేలిగ్గా ఉంటుంది. హాయిగా ఇన్ని కష్టాలు ఉండవు. ఇంత నామిన్క్లేచరు, ఇంత గోళ ఉండదు.
అది సంగతి. మళ్ళీ ఇంకోసారి చెప్తారు, ఖాదిత్య దీపితే ఆకాశమునందలి సూర్యునిచే ప్రకాశింపజేయబడే కుడ్యే గోడపై దర్పణాదిత్య దీప్తివత్ అద్దమునందలి సూర్యప్రతిబింబము యొక్క కాంతి పడునట్లుగా కూటస్థభాసిత కూటస్థ పరమాత్మ చైతన్యముచే ప్రకాశింపచేయబడిన దేహ దేహము ధేష్టజీవేన బుద్ధియందున్న జీవునిచే అనగా బుద్ధియందున్న చిదాభాసచే భాస్యతే ప్రకాశింపజేయబడుచున్నది. అది కాబట్టి మీరు ఎంతసేపు పాయింట్ ఒక్కటేనండి, దేహము మనస్సు ఆత్మ. ఓకే, దేహం మీద ఆత్మ వెలుగు పడుతోంది, మనస్సు ద్వారా కూడా పడుతోంది, పండివ్వండి. దేహము చంచలము, మారిపోతుంది, మనస్సు కూడా మారిపోతుంది, ఆత్మ మారేది కాదు. దేహము జడము, మనస్సు కూడా జడమే, ఆత్మ చైతన్యము, అది ఎరుక. మీరు ఆ ఆత్మని పట్టుకోండి, పట్టుకుంటే ఈ సంసార చక్రంలో గేరా 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 తిరగక్కర్లేదు. మీరు ఆత్మను వదిలిపెట్టి మనస్సుని దేహాన్ని పట్టుకుంటే తిరుగుతూ ఉంటారు, దీంట్లో పెద్ద కష్టమేం కాదు. ఆ మనస్సులో పడ్డ ప్రతిబింబమునకే జీవుడని పేరు. మీరు ఇప్పుడు చెప్పండి, బింబము సత్యమా ప్రతిబింబము సత్యమా? బింబమే సత్యం, ప్రతిబింబం కనపడేదే తప్ప అది సత్యం కాదు. కాబట్టి జీవుడికి పూర్వజన్మ ఉత్తర జన్మ ఇవన్నీ కూడా దాని యందు లేని సత్యత్వాన్ని దానికి ఆపాదించి అభ్యుపగమ్య చెప్పిన మాటలు. ఓకే, అన్వయం చెప్తాము. ఖాదిత్య దీపితే కుడ్యే దర్పణాదిత్య దీప్తివత్ కూటస్థభాసితో దేహ ధేష్ట జీవేన భాస్యతే. అదే అన్వయం. అన్వయం చెప్పిన శ్లోకం చదివినట్లే అయినది. తరువాతి శ్లోకం, అనేక దర్పణాదిత్య దీప్తీనాం బహుసంధిషు ఇతరా వ్యజ్యతే తాసాం అభావేపి ప్రకాశతే. ఇంకా ఉంది ఈ పేచి, ఈ జటిల వ్యవస్థ. ఇంకా ఆయన ఇంకా మాట్లాడుతున్నారు, మీరు మళ్ళీ ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ అందాం. పదచ్ఛేదం, అనేక దర్పణాదిత్య దీప్తీనాం బహుసంధిషు ఇతరా వ్యజ్యతే తాసాం అభావే అపి ప్రకాశతే. ఇప్పుడు గోడ మీద పది అద్దాలు ఉన్నాయనుకోండి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆ పది అద్దాలలో ప్రకాశిస్తాడు, ఆ పది అద్దాలు సూర్యుని యొక్క ప్రకాశాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి, ఆ పది అద్దముల యందు కూడా సూర్యప్రకాశం ప్రకటమవుతూ ఉంటుంది. ఇతర అంటే సూర్యప్రకాశం, సూర్యదీప్తి. సపోజ్ ఇప్పుడు మీరు చూడండి, సూర్యుడు ప్రకాశించడం మానేస్తే ఈ అద్దాలు ప్రకాశిస్తాయా? ప్రకాశించవు. ఈ అద్దాలన్నీ పగిలిపోతే సూర్యుడు ప్రకాశిస్తాడా? ప్రకాశిస్తాడు. అది సూర్యుడు లేకుంటే అద్దాలు ఏవి ప్రకాశించవు. ఈ అద్దాలన్నీ పోయినా కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఈ జీవుడు చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయాడని అంటారు కదా, చావు ఏమీ లేదు కానీ అనుకుంటూ ఉంటారు లోకంలో. వాడు పోయాడు కదా, ఆ ప్రకాశం ఏమీ అవదు, అలా ప్రకాశిస్తూనే ఉంటాడు. నన్ను ఒక ఆయన అడిగారు, ఏమండి ఈ మధ్యన ఆయన పోయారు కదా, ఆయన పోయారు కదా, ఇప్పుడు ఆత్మ ఏమైంది అని అడిగారు. నేనన్నాను, ఆయన పోయారు, ఇంతకుముందు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన పోయారు, ఏమిటి పోయింది
అది ముందు మీరు తేల్చండి, ఎక్కడికి వెళ్ళిందో తర్వాత చెప్తాను నేను. ఏమిటి పోయింది? దేహము పోయిందా? పోవడం అంటే చచ్చిపోవడం. దేహము పోయిందా? దేహం పోవడమే ఉంది, అది ఎప్పుడూ బతికేలేదు, అది ఎప్పుడూ శవమే. దేహం పోవడమే ఉంది, మీరే తీసుకెళ్ళి తగలబెట్టి వచ్చారు కదా, చేతులు కడుక్కొని వచ్చారు కదా, తగలబెట్టి స్నానం చేసి ఇంటికి వచ్చారు. దేహం పోవడం ఏమిటి? ఇక్కడే ఉంది, మీరు దాన్ని నిప్పుల్లో పడేశారు, అయిపోయింది. ఓకే, మేము దేహం గురించి అడగట్లేదండి, ఆత్మ గురించి అడుగుతున్నాం. ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? చైతన్యము, అదే కదా ఆత్మ అంటే. చైతన్యం పోయిందా? మీలో లేదా? నాలో లేదా? ఈ చుట్టుపక్కల వాళ్ళ ఎవరో లేదా? మరి పోయింది అంటారు ఏంటి? ఏం పోయింది? హ్యూమన్ కాన్షియస్నెస్ ఎక్కడికి పోయింది? ఇప్పుడు హైదరాబాద్లో ఎవడైనా చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోతే హ్యూమన్ కాన్షియస్నెస్ చచ్చిపోయిందా? హ్యూమన్ కాన్షియస్నెస్ చచ్చిపోవడం ఏంటండి? మొత్తం హైదరాబాద్ నగరం అంతా వ్యాపించి ఉన్నది, అది చచ్చిపోలేదు. మరి ఇంకేమిటి చచ్చిపోయింది? దేహం చచ్చిపోయింది. దేహం చచ్చిపోవడం ఏమిటా? నువ్వేగా తీసుకెళ్ళి తగలబెట్టి వచ్చావు, పోనీ అట్టి పెట్టుకోపోయావా? ఏమండి అయితే ఏమిటి చచ్చిందంటారు? ఏదీ పోలేదు, ఏదీ పోలేదు అంత. వేదాంతులు మృత్యువును అంగీకరించరు, అంచేతనే ఎవళ్ళైనా పోతే వేదాంతులు దుఃఖించరు. గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః, దుఃఖించరు. దుఃఖించడానికే ఉంది, పోతే కదా దుఃఖించడానికి, ఏది పోనేలేదు. ఇప్పుడు పర్సు పోయింది, దుఃఖించాలా అక్కర్లేదా? అక్కర్లేదు. ఎందుకని? పర్సు పోలేదు, ఇంకొకటి చేతికి చిక్కింది, వాడు ఖర్చు పెట్టుకుంటున్నాడు హ్యాపీగా, బ్లెస్ చేయండి దూరం నుంచి. ఏదీ పోలేదు, పోయిందని మీ భ్రమ అంతే. ఈ శ్లోకాన్ని కొలిక్కి తీసుకుందాం. సింపుల్ విషయం అంతా చెప్పేశాను నేను. అనేక దర్పణాదిత్య దీప్తీనాం బహుసంధిషు ఇతరా యజ్యతే తాసాం అభావే అపి ప్రకాశతే. అనేక దర్పణాదిత్య దీప్తీనాం, అనేకములైన అద్దములయందలి సూర్యప్రతిబింబముల యొక్క ప్రకాశముల యొక్క, అంతా కవర్ అయిందండి. అనేక దర్పణ ఆదిత్య దీప్తి ప్రకాశముల యొక్క శోభ అని పెట్టుకోండి, శోభ అని పెట్టుకోండి, అలా పెట్టండి ప్రస్తుతానికి. ఓకే, అయితే వెలుగు అని పెట్టండి, వెలుగు. బహుసంధిషు అనేకములైన సంధులయందు వ్యజ్యతే ప్రకటమగుచున్నది. చూసారా, ఆ శ్లోకం అన్వయం కొంచెం ఇబ్బందిగా ఉంది. అనేక దర్పణాదిత్య దీప్తి మెన్ మెనీ మిరర్స్ రిఫ్లెక్ట్ ది లైట్ ఆఫ్ ది సన్ అండ్ ఎవాల్వ్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇల్యూమిన్ బై ది సన్. స్పేసెస్ బిట్వీన్ ది వేరియస్ రిఫ్లెక్షన్స్ ఆర్ ఇల్యూమిన్ బై ది లైట్ ఆఫ్ ది సన్ అలోన్. ఓకే ఓకే, అండ్ ఈవెన్ ఇఫ్ ది రిఫ్లెక్షన్స్ ఆర్ నాట్ దేర్ ది వాల్ స్టిల్ రిమైన్స్ ఇల్యూమిన్. నేను ఓ రకంగా చెప్పాను, ఆయన ఇంగ్లీష్లో ఆయన బాగా అనువాదం చేశారు. ఇది ఒక డైఫ్రాక్షన్ స్పెక్ట్రమ్ కింద చెప్తున్నారు ఆయన, మళ్ళీ చెప్తూ చూడండి. ఓకే, గోడ ఉన్నది, గోడని డైరెక్ట్గా సన్లైట్ ప్రకాశింపజేస్తూనే ఉన్నది. ఆ ప్రకాశానికి తోడుగా అనేకములైన నాలుగు అద్దాలు పెట్టారు. ఈ అద్దాల్లో పడిన సూర్య ప్రతిబింబము నుంచి వచ్చిన ప్రకాశములు కూడా గోడ మీద పడుతున్నాయి. ఏమండి ఇప్పుడు ఏమవుతుందో తెలుసిన? ఇప్పుడు ఈ గోడ మీద రెండు ప్రకాశాలు పడుతున్నాయి, ఒకటి డైరెక్ట్ సన్లైట్ పడుతుంది, రెండు రిఫ్లెక్టెడ్ సన్లైట్ పడుతుంది. అయితే రిఫ్లెక్టెడ్ సన్లైట్ అద్దం ఉన్న చోటే పడుతుంది, అద్దం లేని చోట రిఫ్లెక్టెడ్ సన్లైట్ ఉండదు, డైరెక్ట్ సన్లైట్ ఉంటుంది. కాబట్టి రిఫ్లెక్టెడ్ సన్లైటు డైరెక్ట్ సన్లైటు పడ్డ చోట ఆ గోడ బాగా ప్రకాశిస్తుంది. కేవలం డైరెక్ట్ సన్లైట్ మాత్రమే పడే చోట గోడ ఓ మోస్తరుగా ప్రకాశిస్తుంది.
అంటే మంచి ప్రకాశము, మోస్తరు ప్రకాశము, మళ్ళీ మంచి ప్రకాశము, మళ్ళీ మోస్తరు ప్రకాశము, అలా ఉంటుంది ఆ గోడ. ఎందుకంటే ఆ గోడ మీద కొన్ని చోట్ల డైరెక్ట్ సన్లైట్, రిఫ్లెక్టెడ్ సన్లైట్ రెండూ పడుతున్నాయి. కొన్ని చోట ఓన్లీ డైరెక్ట్ సన్లైట్ పడుతుంది, రిఫ్లెక్టెడ్ సన్లైట్ పడటం లేదు. కాబట్టి ఆ గ్యాప్స్లో కేవలం సన్లైట్ మాత్రమే ప్రకాశిస్తుంది. ఆ గ్యాప్కి ఇటుపక్క అటుపక్క సన్లైటు ప్రకాశిస్తుంది, అద్దం నుంచి రిఫ్లెక్ట్ అయిన లైట్ కూడా ప్రకాశిస్తుంది. అది కథ, తెలిసిందా? ఇది దృష్టాంతం. దార్ష్టాంతికం తర్వాత శ్లోకంలో వస్తుంది. ఇది కేవలం దృష్టాంతమే. దార్ష్టాంతికంలో ఏమొస్తుంది? కన్ను ఉందనుకోండి, కన్ను మీద డైరెక్ట్ పరమాత్మ చైతన్యం పడుతుందా, లేకపోతే రిఫ్లెక్టెడ్ సన్లైట్ మాత్రమే రిఫ్లెక్టెడ్ బుద్ధియందు ప్రకాశించిన చిదాభాస యొక్క చైతన్యం మాత్రమే పడుతుందా, లేకపోతే రెండూ పడుతున్నాయా అని అలా ఉంటుంది ఆ విచారం. అది తర్వాత శ్లోకంలో వస్తుంది. ప్రస్తుతానికి గోడాను, అద్దము, సూర్యుడు మటుకి మీరు ఈ శ్లోకానికి సరిపెట్టుకోండి. ఓకే, ఒకసారి మళ్ళీ అర్థం చెప్తాము. అద్దం సెపరేట్గా ఉంది, గోడ మీద దాని రిఫ్లెక్షన్ పడుతుంది, అలా తీసుకోండి, అలా తీసుకోండి, అలా తీసుకోవాలి, అలా తీసుకోండి. విద్యారణ్యస్వామి దాన్ని ఎంత జటిలం చేయాలో అంత జటిలం చేసి పెట్టాడు. రచయిత ఏం చేశాడంటే ఓ మోడల్ పెట్టుకున్నాడు. అండ్ ఇప్పుడు ఇది ఎలాగంటే చొక్కా కుట్టేసి దాంట్లోకి మనిషిని ప్రవేశపెట్టినట్టు. విద్యారణ్యుని పంచదశపై విమర్శలు లేకపోలేదు. బింబ ప్రతిబింబవాదాన్ని ఆయన గట్టిగా పట్టుకుని సాగుతూ ఉంటాడు. అందరూ అలా ఉండరు. ఇప్పుడు సచ్చిదానందేంద్ర యతి, సచ్చిదానందేంద్ర సరస్వతి ఉన్నారు కదా, ఆయన విద్యారణ్యుడి పేరు చెప్తే తోక తొక్కిన త్రాచువలే లేస్తాడు ఆయన. విద్యారణ్యుడిని ఆయన లెక్క చేయడు. ఎందుకంటే విద్యారణ్యుడు ఛాదస్తం బ్రాహ్మణుడు ఆయన, ఆయన ఏదో రాస్తూ ఉంటాడు, గోడ అంటాడు, ఇది అంటాడు. దాన్ని కొంచెం మనం ఓపిక పట్టాలి. పడితే అసలు విషయం తర్వాత వస్తుంది, ప్రస్తుతానికి నడిపించండి. ఓకే, అనేక దర్పణాదిత్యదీప్తీనా అనేకములైన అద్దములయందలి సూర్యప్రతిబింబముల యొక్క ప్రకాశముల యొక్క బహుసంధిషు అనేకములైన సంధులయందు. సంధి అంటే గ్యాప్స్. అద్దానికి అద్దానికి గ్యాప్ ఉన్నట్టుగానే అద్దం నుంచి రిఫ్లెక్ట్ అయిన ప్రకాశానికి మరో దానికి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ల యందు ఇతరమైనది అంటే అద్దాలకి గోడకి ఇతరం ఏమిటి? సూర్యకాంతి. సూర్యకాంతి, సూర్యకాంతి వ్యజ్యతే ప్రకటమగుచున్నది. అది ఇప్పుడు మీకు అది తెలిసిపోతుంది సింపుల్గా. ఇప్పుడు అద్దాలు నాలుగు ఉన్నాయండి, వాటి నుంచి రిఫ్లెక్ట్ అయిన లైట్ గోడ మీద పడుతుందండి, డైరెక్ట్ సన్లైట్ కూడా పడుతుందండి. ఇప్పుడు సంధులు ఎన్ని ఉంటాయి? నాలుగు సంధులు ఉంటాయి. ఏమండి, ఆ సంధులలో డైరెక్ట్ సన్లైట్ మాత్రమే ప్రకటమవుతుంది. ఆ సంధికి ఇటు అటు డైరెక్ట్ సన్లైట్ ఉంటుంది, రిఫ్లెక్టెడ్ సన్లైట్ కూడా ఉంటుంది. ఇతర వ్యజ్యతే, ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ గోడ, ఈ అద్దాలు ఇవేమీ లేవనుకోండి, అద్దాలు లేవనుకోండి, అప్పుడు డైరెక్ట్ సన్లైట్ మాత్రం ప్రకాశిస్తూనే ఉంటుంది. తాసాం ఆ అద్దముల యొక్క అభావే అపి, అభావే అభావే అపి, లేని పరిస్థితి యందు కూడా ఇతర ఆ సూర్యప్రకాశము ప్రకాశతే వెలుగుచునే ఉండును. అద్దాలన్నీ తీసేశారండి, అప్పుడు రిఫ్లెక్టెడ్ సన్లైట్ పడడం అనేది లేదు. అయినా కూడా డైరెక్ట్ సన్లైట్ అలా ఉంటూనే ఉంటుంది. ఇది ఆయన దేన్ని మనస్సులో పెట్టుకు చెప్తున్నట్టు అంటే, చిదాభాస విశిష్టానాన్ తథానేక ధియామసౌ సంధిన్ ధియామభావంచ భాసయన్ ప్రవివిచ్యతాం. అది మళ్ళీ క్లాసులో దాన్ని సెటిల్ చేద్దాం.
ప్రస్తుతానికి దృష్టాంతం వరకు ఆపండి. శ్లోకము అందాము, ఇంకా అన్వయం అదే సరిగ్గా స్పష్టంగానే ఉన్నది. శ్లోకం అనేసిద్దాం. అనేక దర్పణాదిత్య దీప్తీనాం బహుసంధిషు బహుసంధిషు ఇతరావ్యజ్యతే తాసాం అభావే ప్రకాశతే చిదాభాస చిదాభాస విశిష్టాంకారం కాదు ఘటైకాకారధిష్టాచిత్ ఘటమేవావభాసయేత్ ఘటస్య జ్ఞాతత బ్రహ్మచైతన్యేనావభాసతే. అంటే ఆయన ఏదో ఒక మోడల్ పెట్టి ఆ మోడల్కి ఈ గోడ అద్దం దీన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన ఆ మోడల్లోకి. అదే ఆ మోడల్లో తర్వాత వస్తుంది. తర్వాత రాబోయే విషయం ఈ గోడలు అద్దాలు ఇది పక్కన పెట్టి ఆ రాబోయే విషయం మటుకు గంభీరంగా ఉంటుంది. దాన్ని నేను మీకు ప్రేమగా చెప్పే ప్రయత్నం చేస్తాను శుక్రవారం క్లాస్లో. బుధవారం మనం దశశ్లోకి అనుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.